చంద్రపేట మండల కేంద్రంలో గాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు అమిత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చూపిన అహింస మార్గంలో అందరు నడుస్తూ స్వాతంత్ర స్ఫూర్తితో ఉండాలని సూచిస్తూ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్వీర్, ప్రభాకర్, బాలయ్య, శంకర్, చందు, భాస్కర్ నాయక్, రాజశేఖర్, మల్లయ్య కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఏయ్ ఇప్పుడు ఇప్పుడు ఇస్తా ఫోన్, నువ్వు ఫోన్ పెట్టే, నువ్వు పెట్టే. పట్టణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. గాంధీ యొక్క ఆశయాలను మనం కొనసాగించేటట్లు చేయాలి. భారత జాతిపిత, భారత స్వతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు గంభీరంపేట మండల కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజల తరఫు నుంచి, ముఖ్యంగా గంభీరంపేట గ్రామ మరియు మండల ప్రజల తరఫు నుంచి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, మరి వారు చూపినటువంటి బాటలోనే ఈ సమాజం నేటి వరకు కూడా నడుస్తూ ఉంది. మరి ఈ దేశంలో నాడు స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మా జాతిపిత, భారత జాతిపిత గారికి గంభీరంపేట మండల ప్రక్షాన హృదయపూర్వకంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, మరి వారు నడిచినటువంటి బాటలోనే ఖచ్చితంగా మేమందరము, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా అహింసా మార్గంలో నడుస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా శపథం చేసుకుంటూ మనమందరం కూడా గాంధీ గారు ఇచ్చినటువంటి సూక్తులను, అదేవిధంగా వారు ఇచ్చినటువంటి బాటలో మనమందరం కూడా నడవాలని కొనసాగిద్దాం, వారికి ఆశయాలు కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.